नमस्ते अंडी ना पेर श्रीकांत रेड्डी नेनु यूट्यूब लो प्रैंक वीडियोस चेस्तुंटानु स्क्रिप्टेड प्रैंक्स अन्नी नाकु तेलिसिन अम्मायिलु वाळ्ळकु पेड आर्टिस्ट डब्बुलु इच्चि मरी चेस्तुंटानु एंटरटेनमेंट कोसम इदि ना ब्रतुकु तेलुवु कराटी कल्याणी अने आमे ना इंटिकि मोन्न 12वा तेदी रात्रि वच्चि पिलिचि मरी चंपकेसि कोट्टि डब्बुलु डिमांड चेसिंदि अश्लीलमैन वीडियोलु चेस्तुन्नावु नी पैन रेप केस पेडतानु నాకు మహిళా సంఘాలు ఉన్నాయి నిన్ను ఏమైనా చేస్తాను పార్టీ పెడతాను తుట్టి పడేస్తాను నేను బీజేపీ పార్టీ లీడర్ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ నా సపోర్ట్ ఉన్నారు నువ్వు డబ్బులు కడతావా కట్టవాని 100 రూపాయలు డిమాండ్ చేశారు నేను కట్టను అంటే 70000 డిమాండ్ చేశారు సో ఈ విధంగా ఆమె హాబిచువల్ అఫెండర్ అన్నమాట అంటే సీరియస్ గా జీవితాంతం వృత్తి తప్పులు చేస్తూనే బ్రతుకుతుంది ఆమె అందరిని బ్లాక్మెయిల్ చేస్తూనే బ్రతుకుతుంది విషయం ఏంటంటే ఒక చిన్న పాపను తనకు సంబంధించిన లేని పాప ఆ పాప ఆ పాపను ఇక్కడ షీల్డ్ ప్రొటెక్టివ్ షీల్డ్ గా ఒక బేబీ కేర్ అది దాన్నేమంటారో తెలియదు దాని మీద పెట్టుకొని ఆ పాపని ఇక్కడ పెట్టుకొని నా మీదకి అఫెండ్ వచ్చింది పొరపాటున నేను తనని కొడితే ఆ బేబీకి గనక తగిలితే నాపైన కేసు వేయొచ్చు 4 to 5 lakhs డిమాండ్ చేయొచ్చు అనే సెన్స్ లో తన యొక్క స్వార్థం కోసం ఒక పాపని ఆర్ఫనేజ్ హోమ్ నుంచి తీసుకొని వచ్చి ఇట్ హ్యాబిచువల్ ప్రతి ఒక్క ఫైట్ లో ఆ పాపని వాడుకుంటూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ వాళ్ళు సీరియస్ గా కేసు తీసుకోవాలి దీని గురించి లేకపోతే ఆ పాప ఆర్ఫనేజ్ పాప పేరెంటింగ్ అనేది పాపను గొడవలో దూరంగా పెట్టాలి ఆ పాపను తీసుకొచ్చి గొడవలో ఇన్వాల్వ్ చేసి ఆ పాపకు దెబ్బలు అయితే తగలేదు నేను ఒక ఏటు కొట్టాను 6 ఏట్లు నన్ను కొట్టిన తర్వాత నేను డిఫెన్స్ పద్ధతిలో డిఫెన్స్ చేసేటప్పుడు ఒకే టైం నేను కొట్టాను అప్పుడు పొరపాటున కూడా ఆ పాపను తగలేదు ఒకవేళ తగిలింటే ఏమైంది అది ఈ విధంగా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నామే ఒక్కటి కాదు తప్పులు బూత్ చిత్రాల్లో నటించింది 15 ఏళ్ల క్రితం ఇప్పుడు నటించట్లేదు అంటుంది ఎందుకు నటించట్లేదు అంటే నేను మారాను అంటుంది ఆమెకు అవకాశాలు లేక మన బిగ్ బాస్ అశ్లీల చిత్రం అక్కడికి పోయి చేసి వచ్చింది ఇప్పుడు ఫేమ్ అవ్వాలని అటెన్షన్ కోసం నా మీదకి అటాక్ చేయడానికి 100000 రూపాయలు డిమాండ్ చేసింది 70000 మళ్ళీ డిమాండ్ చేసింది 100000 ఒప్పుకోకుంటే సో ఈ విధంగా నేను ఒకటే కాదు పైన కొంతమంది కేసులు చేస్తున్నారు పాత వాళ్ళు ఇతను కూడా ఒక బాధితుడు నితేష్ గుప్తా ఏ జిల్లా అండి కొంచెం గట్టిగా కర్నూలు జిల్లా నీ కేసు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి క్లుప్తంగా చెప్పండి గతంలో గత అక్టోబర్ లో నేను జగద్గిరుట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను నేను ఒక చిన్న పాప రేపటం జరిగిన తర్వాత ఆ పాప సంబంధించిన ఫోటోలు పేరు డిస్క్లోజ్ చేసిందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను దాని మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నా ఇంటి మీదకి కూడా మనుషులు పంపించింది దాడి చేయడానికి పంపిస్తే నేను అక్కడి నుంచి కూడా ఆమెతో నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నేను అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇప్పటికి కూడా ఆమె దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ మనుషులు నాకు గతంలో ఫోన్ చేశారు చాలా సార్లు ఇప్పటికి కూడా నీ లొకేషన్ పెట్టు నీ అడ్రస్ చెప్పు నువ్వు ఏడుంటో చెప్పు నా ఇదిలో కూడా నీకు ఉంటుంది అని చెప్పేసి లైవ్ లో కూడా ఫేస్బుక్ లైవ్ లో కూడా లైవ్ దానికి సంబంధించిన లైవ్ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా అది ఇది అని మాట్లాడుతూ నువ్వు ఏంద్రా నీ గత చూస్తాం మాకు నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు తెలిసిన హిందూ సంఘాలు ఉన్నాయి పార్టీ ఉంది ఇలా బెదిరిస్తూ పోతుంది అనమాట ఇలా నేను ఒకటే కాదు చాలా మంది కూడా వస్తారనే నేను ఆశిస్తున్నాను భూ కబ్జాలు ఇటువంటివి కొన్ని కొన్ని జిల్లాలలో చేసింది ఊరు మారుస్తుంది పేరు మారుస్తుంది పేరు కరాటే కళ్యాణి అంటది ఆమె విషయం ఏంటంటే ఆమె ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టింది అనాథ ఆశ్రమం దానికి డబ్బులు కలెక్ట్ చేస్తుంది ఎవరు పంపించద్దండి ఆమెకి ఎందుకంటే ఆమె లెక్కలు చూపించట్లేదు పని చేయను ఒళ్ళు బరువు డబ్బులు ఓల్డ్ ఏజ్ సంఘం పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి వాటిని ఆమె పర్సనల్ లగ్జరీలకు చేస్తుంది ఆమె ఖర్చు పెట్టట్లేదు ఎవరికి సాయం చేయట్లేదు ఇంతకుముందు భూత చిత్రాల్లో నటించింది విషయం ఏంటంటే ఆమె నన్ను కొట్టింది నేనైనా తప్పు చేస్తే నాకు గౌరవనీయులైన పోలీస్ గారికి విజ్ఞప్తి చేసి నా మీద యాక్షన్ తీసుకోవాలి నన్ను కొట్టడం తప్పు అది నాకు చాలా బాధాకరంగా ఉంది అండ్ నన్ను బాడీ షేమింగ్ చేసింది బ్లాక్మెయిల్ చేసింది నన్ను ఇక్కడ పగిలిపోయే విధంగా కొట్టింది నేను ఎటువంటి తప్పు చేయలేదు అండ్ కరాటే కళ్యాణ్ గారి పైన చాలా ఆల్రెడీ 7-8 కేసులున్నాయి స్టిల్ కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు నేను కూడా ఒక కేసు పెట్టాను ఆమె చేసింది చాలా తప్పు ఆమె పురుష సంఘాలని చాలా మందిని బాధ పెడుతుంది ఆమె బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ నాకు అండగా ఉంది అని చెప్తూ ఉంది కానీ బీజేపీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళ ఒక గొప్ప పార్టీ వాళ్ళ సిద్ధాంతం రోడ్డు మీద మనుషుల్ని కొట్టమని చెప్పలేదు వాళ్ళ సిద్ధాంతాలు గొప్ప సిద్ధాంతాలు గొప్ప విన్నతలు విలువలు ఉన్నాయి అందుకే వాళ్ళకు ప్రధానమంత్రి స్థాయి ఇచ్చి దేశంలో ప్రజలు యాక్సెప్ట్ చేశారు బట్ బీజేపీలో ఈమెను చేర్చుకుని ఈ గుండాలు అగాయిత్యాలు జనాలను కొడుతూ ఇట్లా చేస్తూ వీటన్నిటిని దాచిపెట్టడానికి కొంతమంది రౌడీ ముక్కలను వెనకలేసుకుని దానితో పాటు బీజేపీ వాళ్ళ పేరు చెప్పి ఆమె మీ నేమ్ చెరగొడుతుంది కైండ్లీ ప్లీజ్ ఆమెను ఎలిమినేట్ చేయండి మీకు పబ్లిక్ లో మంచి గౌరవం ఉంది ప్రధానమంత్రి గారిని చేశారు సో పోలీసు గారికి మేము మా యొక్క విజ్ఞప్తి కేసు ఫైల్ చేశాము ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి తెలంగాణ పోలీస్ కి చాలా థ్యాంక్ యూ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు బట్ ద వే షీ యాక్టెడ్ కరాటి కళ్యాణి గారు మేడం
ప్లీజ్ బ్రతుకు తెరువు కోసం చాలా మంది పుట్టగొరు కోసం అనేక జిల్లాలు అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ స్మార్ట్ సిటీకి వస్తుంటారు రెండు జతలు బట్టలు పెట్టుకుని వాళ్ళను బ్రతకనివ్వండి వాళ్ళ పనులు చేసుకోనివ్వండి ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగితే ఏదో ఒక రోజు నీ ముహూర్తం పండుతుంది అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీని డిబేట్లలో దూషిస్తుంది నోటికొచ్చింది మాట్లాడుతుంది కూతురు తిడుతుంది షీఈస్ యాంటీ సోషల్ పర్సన్ టు ద సొసైటీ షీఈస్ పాయిజన్ టు ద సొసైటీ దిస్ ఇస్ మై వర్షన్ థ్యాంక్ యూ సో మచ్.